లో మనం శ్రావణ మంగళవారం నాడు పసుపుతో ఏం చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శ్రావణ మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి చేతి నిండా గాజులు వేసుకుని పూజ చేయాలి. శ్రావణ మంగళవారం నాడు మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత మీ పూజ గదిలో గాని మీ ఇంటి ఈశాన్య మూలలో గాని ఒక పీఠమును ఏర్పర్చి ఆ పీట మీద శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటోను పెట్టి ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ ఫోటోని మందార పువ్వులతో అలంకరించాలి. ఎరుపు రంగు మందార పూలు లేకుంటే ఏవైనా ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి. తర్వాత దీపారాధన కోసం రెండు దీపారాధన కుందులను తీసుకుని శుభ్రపరిచి నువ్వుల నూనె పోసి రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి. తర్వాత ఒక తమలాపాకు తీసుకుని ఆ తమలాపాకుకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ తమలాపాకు మీద పసుపు గౌరమ్మను చేసి పెట్టి ఆ గౌరమ్మకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. గౌరమ్మకి గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఏవైనా ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి. మీ దగ్గర ఎరుపు రంగు పువ్వులు లేకుంటే ఏ పువ్వులతో అలంకరించినా పర్వాలేదండి. అలంకరణ పూర్తయిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని పెట్టి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవికి సంబంధించిన 108 నామాలు చదువుతూ కుంకుమతో గౌరమ్మకి పూజ చేయాలి. గౌరీదేవికి కుంకుమ పూజ పూర్తయిన తర్వాత అరటి పండును ప్రసాదంగా సమర్పించి కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. దీనినే గౌరీ కుంకుమ నోము లేదా గౌరీ కుంకుమ వ్రతం అంటారు. శ్రావణ మంగళవారం రోజు ఆడవారు ఎవరైతే తమలాపాకు మీద పసుపు గౌరమ్మను పెట్టి కుంకుమతో గౌరీ పూజ చేస్తారో వారి ఇంట్లో యజమాని ఆరోగ్యం బాగుంటుంది. వారి ఇంట్లో వాళ్ళందరికీ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఇలా కుంకుమ పూజ చేస్తూ 108 నామాలు చదవలేని వారు ఓం గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ కుంకుమతో పూజ చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాత పూజ చేసిన కుంకుమని నుదుట ధరించాలి. పసుపు ముద్దను ముఖానికి రాసుకోవాలి. మళ్ళీ మంగళవారం నాడు కొత్తగా గౌరమ్మను తయారు చేసి పూజ చేయాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు ఇలానే పూజ చేస్తే తప్పకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని పురాణాలలో తెలియజేయడం జరిగినది. శ్రావణ మంగళవారం నాడు పూజ చేసిన తర్వాత మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే తప్పకుండా తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గౌరీ కుంకుమ నోము లేదా గౌరీ కుంకుమ వ్రతం ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.